హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అడ్వైస్. 99% స్టూడెంట్స్ చదివేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తారు. ఈ మిస్టేక్స్ వల్లే మీరు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మరి ఫోకస్గా ఎలా చదవాలి, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఎలా కావాలి, చదివింది ఎక్కువ రోజులు గుర్తుండాలంటే సరైన పద్ధతిలో ఎలా చదవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలను తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్పై క్లిక్ చేయండి. డిసిప్లిన్. స్టూడెంట్స్కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీలో ఇది ఒకటి. డిసిప్లిన్ అంటే క్లాస్లో టీచర్ లేనప్పుడు సైలెంట్గా కూర్చోవడం కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయాలని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం, ఫోకస్గా చదవడం, కాన్సన్ట్రేషన్తో టీచర్ చెప్పేది వినడం, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చదవడం, బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి హెల్దీ ఫుడ్ తినడం, మెమొరీ పవర్ పెంచుకోవడానికి డైలీ మెడిటేషన్ ఎక్సర్సైజ్ చేయడం, ఇది డిసిప్లిన్ అంటే. వీటితో పాటు స్టూడెంట్స్ లైఫ్లో మంచి అలవాట్లు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆలోచనలు మన అలవాట్లను మారుస్తాయి, మన అలవాట్లు మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మంచి అలవాట్లు మంచి జీవితాన్ని ఇస్తాయి. ఏ సమయంలో చదవాలి? నేను నాకు నచ్చినప్పుడు నచ్చినట్టుగా చదువుతా అంటే అవ్వదు. ప్రతి పని పర్ఫెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మార్నింగ్ టైంలో చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మార్నింగ్ టైంలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మనల్ని డిస్టర్బెన్స్ చేయడానికి కూడా ఎలాంటి సౌండ్స్ ఉండవు. వెదర్ కూడా అనుకూలంగా ఉండడం వల్ల మన బ్రెయిన్ బాగా ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ చలిలో చదవడం అవసరమా అని మాత్రం చెప్పకండి బ్రదర్, ఆ మాట వినడానికి కాస్త చెత్తగా ఉంది. ఒకసారి బార్డర్లో మన కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడే సోల్జర్స్ని గుర్తు చేసుకోండి. ఇంకా రాత్రి నిద్రపోకుండా ఎక్కువసేపు చదవడం కూడా అంత మంచిది కాదు. నిద్ర వస్తుంది కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. ఫుడ్ తిన్న వెంటనే చదవకూడదు. ఎందుకంటే తిన్న వెంటనే చదవడం వల్ల కాస్త మత్తుగా నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. తిన్న వెంటనే మన మైండ్ కాస్త రెస్ట్ను కోరుకుంటుంది. కాబట్టి తిన్న తర్వాత 15-20 మినిట్స్ రెస్ట్ తీసుకోండి, తర్వాత చదవండి. ఎలా చదవాలి? ఏదో చదువుతున్నామా అంటే చదవడం కాదు. ఇంపార్టెంట్ పాయింట్స్ని యెల్లో కలర్ హైలైటర్తో అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. ఒక చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో టీచర్స్ని అడిగి తెలుసుకుని ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్కు సంబంధించిన టాపిక్స్ని క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది. అలాగే అర్థం కాని వాటిని రెడ్ కలర్ హైలైటర్తో అండర్లైన్ చేసుకోండి. వాటిని మీ ఫ్రెండ్స్తో కానీ మీ టీచర్తో కానీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. మీరు ఏబీసీ అనే 3 క్వశ్చన్స్ పేపర్ను రెడీ చేసుకోండి. ఆ 3 క్వశ్చన్స్ పేపర్లోని క్వశ్చన్స్ని పూర్తిగా నేర్చుకుంటే మీకు 100%కి 80+ మార్క్స్ వస్తాయి. చదవడానికి అనుకూలమైన ప్లేస్ చూసుకోండి. మన మనసు కోతిలాగా ఒక చోటు ఉండలేకపోతుంది. ఒకే విషయం పైన పూర్తిగా ఫోకస్ చేయడం కష్టం. మీరు చదువుతున్నప్పుడు మీ మనసు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుండొచ్చు. 90% స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. ఇలా కాకుండా ఉండాలంటే మీరు సింగిల్గా ఒక రూమ్లో చదవాలి, లేదా సిన్సర్గా చదివే వాళ్ళుండే ప్లేస్లో చదవాలి. మీకు అవసరమైన పూర్తి పుస్తకాలు, పెన్ లాంటి ఐటమ్స్ కూడా మీ పక్కనే ఉండేలా చూసుకోవాలి. గాలి వచ్చేలా చూసుకోండి, చదివే చోట వెలుతురుండేలా చూసుకోండి, లైట్ కళ్ళపైన కాకుండా బుక్స్ పైన పడేలా చూసుకోండి. సరైన గాలి వెలుతురు లేకపోతే మీరు మెంటల్లీ ఫిజికల్లీ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. చదివేటప్పుడు పూర్తి కంఫర్టబుల్గా కూర్చొని చదవాలి. మీరు చదువుతున్నప్పుడు సౌండ్స్ లేకుండా మీ ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండకుండా చూసుకోండి, లేదంటే మీరు స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇంట్రెస్ట్తో చదవాలి. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? మీరు మంచి మార్క్స్తో పాస్ అయితే కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. చదవడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేకపోతే దయచేసి మీరు స్కూల్ అండ్ కాలేజ్ని వెంటనే మానేయండి. ఎప్పటిది అప్పుడే చదువుకోవాలి. ఒక స్పెసిఫిక్ టైం టేబుల్ వేసుకొని చదివే వాళ్లకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయనో లేక ఫెయిల్ అవుతామో అనే ఎగ్జామినేషన్ ఫియర్ ఉండదు. ఎప్పటికప్పుడు చదవడం వల్ల ఎగ్జామ్స్ దగ్గర పడ్డప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. తెలివైన వాళ్ళు ఎగ్జామ్స్ అనే ఒక రోజు వస్తుందని ముందే తెలిసి వాళ్ళు ప్లాన్ని ఎప్పటి నుంచో అప్లై చేస్తారు. ఆ ప్లాన్ రోజు ఫాలో అవుతారు. కాబట్టే ఎగ్జామ్స్ అంటే ఏమాత్రం భయపడరు. ఇంకా ఎప్పటికప్పుడు చదవడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. అప్పటికప్పుడు బట్టి పట్టినవి ఎగ్జామ్స్ రాసేటప్పుడు సరిగ్గా గుర్తుకు రావు. త్వర త్వరగా నేర్చుకోవడం వల్ల సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. ఇంకా చాలా మంది రేపు ఎర్లీ మార్నింగ్ ఎలాగైనా త్వరగా నిద్రలేచి చదవాలి అని నిద్రపోతారు.
కానీ నెక్స్ట్ డే 7-8 o'clock కి నిద్ర లేచి అయ్యా బాబోయ్ ఎంత పనైపోయింది అని బాధపడతారు. మళ్ళీ రాత్రి ఎలాగైనా మేలుకొని చదవాలనుకుంటారు. మార్నింగ్ వేస్ట్ చేసిన టైం ని రాత్రి కవర్ చేయాలనుకుంటారు. కానీ మళ్ళీ చదవకుండా నిద్రపోతారు. ఇలా వాయిదా వేస్తూ చదవడం వల్ల నెక్స్ట్ డే అవి మళ్ళీ చదివేటప్పుడు కొత్తగా కష్టంగా అనిపిస్తాయి. అందుకే ఒక చాప్టర్ పూర్తి చేసే వరకు చదవడాన్ని వాయిదా వేయకూడదు. ఇలా చదవాలంటే ముందు మనం ఇంట్లో చదువుకోవడానికి ఒక మంచి టైం టేబుల్ కావాలి. టైం టేబుల్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాం, ఒకసారి చూడండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో హెల్ప్ అయితే మాకు సపోర్ట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.